Paging Dr. Roger. Report to the emergency room immediately. Paging Dr. Roger. Report to the emergency room immediately. Paging Dr. Roger. Report to the emergency room immediately. Paging Dr. Roger. Report to the emergency room immediately. Paging Dr. Roger. Report to the emergency room immediately. Paging Dr. Roger. Report to the emergency room immediately. Paging Dr. Roger. Report to the emergency room immediately. Dr. Raju, good job. I'm proud of you. Thank you. Congratulations. Cheers for your success. Thank you. Ilaage ati toralo nee happy married life kuda cheers cheppalundi. Kavalante maro can beer ipude taggani. Na marriage life gurinchi nu kangar padaka. Aina Raju, desinga andeshamlo pelli cheskokunda ontariga entha kalavan untavu? Ontariga emti? Naaku meerantha todunaruga? Snehithulu undatam veru, bharya undatam veru. Verane anukuntam. Repa veru mokkai chettai. వృత్తికి భవిష్యత్తుకి ఓడలు దింపుకుని అడ్డంగా తయారవుతుంది. అలా అనుకు బ్రదర్, ప్రతి గొప్ప మనిషి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది తెలుసా? పాడైన ప్రతివాడి వెనకాల కూడా ఆడదే ఉంటుంది. నేను నీతో వాదించలేను రాజు, ఎందుకంటే బ్రహ్మచారి శతమర్కట అన్నారు. అందులోనూ నువ్వు అతి ఇబ్బందైన మర్కటంవి. అయినా ఒక విషయం గ్యారంటీ, మన ఆంధ్రదేశంలో ఆడుతూ పాడుతూ ఉండే ఆడపిల్ల నీకోసం ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుంది. లేకపోతే లేదనక ఉందని ఎలా చెప్తాను తల్లి? అమెరికా గురించి అంత తేలిగ్గా మాట్లాడేవాడిని కళ్ళు పోతాయి. సరిగ్గా చూడు. అబ్బాబ్బా, ఇదెక్కడ దౌర్జన్యం తల్లి? నీకు మీ బావ నుంచి ఉత్తరాలు ఏవి రాలేదని చెప్తే వినిపించుకోవే. నెమ్మదిగా మాట్లాడు. ఒకవేళ అమెరికా ఉత్తరాన్ని పోస్ట్ మాస్టర్ తీసుకొస్తాడేమో. అమెరికాదైనా ఆఫ్రికాదైనా పట్టుకొచ్చేది నేనే. నీ కోసమని దాన్ని పోస్ట్ మాస్టరు ప్రైమ్ మినిస్టరు పట్టుకురారు. ముందు నీ జేబు చూపించు. ఊరు తల్లి, నీ కారణంగానే ఇప్పటికి ఇద్దరు పోస్ట్ మ్యాన్లు ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేసుకు వెళ్ళిపోయారు. ఇక నేను కూడా కాళ్ళు చేస్తున్నాయి డాన్స్, చేతులు మాత్రం ఉత్తరం కోసం చూస్తున్నాయి అంతే. నీ బా ఉత్తరం వస్తేనే గాని నీకు నాట్యం పూర్తిగా రాదనుకుంటాను. డాన్స్ వచ్చేస్తుంది కానీ గురువుగారు, అమెరికా ఉత్తరం మాత్రం రాదు ఖచ్చితంగా. ఎప్పుడో అబ్బాయి గారే వచ్చేస్తారు అంటూ ఆత్రుతగా అమెరికా ఉత్తరం కోసం ఎదురు చూసే ఈ అమాయకపు పల్లెటూరి పిల్లెవరో తెలుసా? మన అమెరికా అబ్బాయి రాజుకి స్వయానా మేనగోడలు, పేరు రాధ. ఈయన పేరు రాఘవరావు గారు. అమెరికాలో ఉన్న అబ్బాయికి ఈయన మేనమా అవుతారు. ఈ ఘంటసాల పాలనలో 10 మందికి న్యాయం చెప్పే పెద్ద మనిషి.
ఊరికి మంచి చేసే పెద్ద తలకాయ ఈయన. ఈవిడ పేరు పార్వతమ్మ. మన రాఘవరావు గారికి చెల్లెలు, అమెరికాలోని రాజాకి కన్నతల్లి. తన కొడుకుని తన అన్న రాఘవరావు గారికి అల్లుని చేయాలన్నదే ఈవిడ జీవిత ధ్యేయం. మరి ఈవిడెవరో తెలుసా మీకు? ఈవిడ పేరే కనకదుర్గమ్మ గారు. రాఘవరావు గారికి అత్తగారు, రాధకి బామ్మగారు. ఆవిడ ఊరందరికీ కూడా పెద్ద దిక్కు. ఆ ఇంట్లో ఏ మంచి చెడ్డ జరగాలన్నా ఈవిడ సరే అనాలి. అది ఆ ఇంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇంట్లో అందరి దృష్టి అమెరికా అబ్బాయికి, ఆంధ్రదేశపు అమ్మాయికి పెళ్లి చెయ్యా. తొందరగా వీపమ్మా. రాలుడురా, మీ అమ్మాయి పెళ్లికి ఎదిగింది చూసావా? ఇంకా చిన్న పిల్లే అనుకుంటున్నావా? పైగా ఊరు ఊరందరూ కనకదుర్గమ్మ అని మనవరాలు పెళ్ళేప్పుడు ఎప్పుడు ఎప్పుడు అడుగుతున్నారు. ఇంకా ఆలసిందేనికయ్యా, అమ్మాయి ఆటాపాట అన్ని పూర్తిగా నేర్చేసుకుంది. అబ్బాయిని పిలిపించి ఆ ముడుముళ్ళు వేయించేయచ్చుగా. నిజమే అత్తయ్యా, పెళ్లి చేయటానికి ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు. కాకపోతే అమెరికా నుంచి రాజా రావాలిగా. అనుకో. ఏం చెల్లెమ్మా, నువ్వు రాసిన ఉత్తరానికి వాడు ఏం జవాబు రాశాడు? ఏం చెప్పను అన్నయ్య, పెళ్లి విషయంలో వాడికి ఎన్ని ఉత్తరాలు రాసినా ఆ మాట ఈ మాట రాస్తాడే తప్ప అసలు విషయం ఒక ముక్క రాయడు. అదేమిటే అమ్మాయి, చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమేగా. ఇంకా ఎన్నాళ్ళు అగ్గలం చెప్పు. పైగా అబ్బాయి అమెరికాలో ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. కనుక వాడిని వెంటనే రప్పించి ఆ ఇద్దరికి పెళ్లి జరిపించడం మంచిది. నిజమే అత్తయ్య గారు, కానీ వాడిని ఇక్కడికి రప్పించడం ఎలాగో తెలియడం లేదే. అమెరికాలో ఉన్న ఆంధ్రదేశపు అబ్బాయిని ఆ దేశం నుంచి ఈ దేశం రప్పించడం ఎలాగో మీకు తెలియకపోతే ఈ అమెరికా పరం అడగండి. సరేనయ్యా, అడుగుతున్నాను. అబ్బాయిని అక్కడి నుంచి ఇక్కడికి అర్జెంట్ గా రప్పించడం ఎలాగో చెప్పు. చెప్పను, చేసి చూపిస్తాను. చూడండి, ఈ అప్పారావు తలుచుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనైనా సరే, నయాగరా జలపాతాన్నైనా సరే, ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ రేగన్ అయినా సరే అక్కడి నుంచి ఇక్కడ రప్పించగలడు. ఎలాగనే అడరే. అది చెప్పను, చేసి చూపిస్తాను. చూడండి, వారం తిరిగేలోగా అమెరికాలో ఉండే అబ్బాయి ఇక్కడ ఉంటాడు. వెంటనే మీ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి జరిపించేస్తారు. అంతే. నీకు నాకు పెళ్ళని ఊరంతా అనుకుంటున్నారు. నేను ప్రతిరోజు నీకోసం ఉత్తరం కోసం ఏదో చూస్తున్నాను. అవును, నువ్వు అమెరికా నుంచి రావేమిటి? పెళ్ళంటే ఇష్టం లేదా? నేనంటే ఇష్టం లేదా? కోపం తెచ్చుకోకు బాబా, సరదాగా అడిగాను అంతే. నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసులే. తొందరకు వచ్చేస్తావు కదా. హలో, ఐ వాంట్ డాక్టర్ రాజు. Yes, డాక్టర్ రాజు ఫ్రమ్ అమెరికా. ఎవరు రాజానా? నేను అమెరికా అప్పారావునే. అబ్బా, అమెరికా నుంచి కాదయ్యా, ఇక్కడ ఇండియా నుంచి. సరే, చెప్పేదే చెప్పు. చూడు, నువ్వు అర్జెంట్ గా రెక్కలు కట్టుకున్నావు, విమానం రెక్కలు పట్టుకున్నావు, ఇక్కడికి వచ్చేయాలి. ఎందుకు? ఎందుకంటావేంటి? ఇక్కడ ప్రాణం మీదకి వచ్చింది. అబ్బా, మళ్ళీ ఎవరికంటావేంటి? అవును, ఎవరికి ఏమొచ్చింది? మీ అమ్మగారికి చాలా సీరియస్. ఆలస్యం అయితే మంచమైతే దింపాల్సి, నువ్వు వెండా బయలుదేరు. బయలుదేరు. Wish you happy landing. అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ కొంట్లో బాగాలేదని నన్ను అర్జెంట్ గా బయలుదేరామని ఎవరు అప్పారావు ఫోన్ చేశాడు? నేనే బాబు. అలా చెబితే గాని ఇలా రావని చిన్న అబద్ధం చెప్పాను అంతే. షడ, అడ్డమైన అబద్ధాలు చెప్పి నన్ను అనవసరంగా కంగారు పెడతావా? ఎరా రాజు, బాగున్నావా? ప్రయాణం ఎలా జరిగింది? అంత దూరం నుంచి త్రెంపడొచ్చావు, కాస్త విశ్రాంతి తీసుకో బాబు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అది కాదమ్మా, కోపగించుకోకు బాబు. చాలా రోజుల తర్వాత సంతూర్ వచ్చావు, 4 రోజులు మాతో హాయిగా గడిపాయి కదా. బ్రహ్మాండంగా ఉన్నాయి మా వంటకాలు. అమృతం లాంటి నీ చేతి వంట తిని ఎంతో కాలం అవటం వల్ల మరీ రుచిగా ఉన్నాయనుకో. ఒరే ఒరే, ఇవన్నీ మీ అమ్మ చేసిన ఊరికే పొగిడేస్తున్నావు. వంట అమ్మ చేయలేదా? మరంత రుచిగా నువ్వు చేసావు బామ్మా. నేను కాదురా బాబు, పొద్దున్నీ ఆ వంట ఇంట్లో బడి సతమతం అవుతూ ఆ బావకి నచ్చలేదు, బావకి నచ్చుతాయలేదు అంటూ మన రాధమ్మ చేసింది రా ఇవన్నీ. అది సరే, వచ్చినప్పటి నుంచి నా కన్ని పనులు చేస్తోంది, వంట చేసింది, మరి నా కళ్ళ ముందుకు వచ్చి కనపడదే. ఒరే ఒరే, ఇది ఏమైనా అమెరికా అనుకున్నావుట్రా? మన ఆడపిల్లలు కాబోయే మొగుడు ముందు కనపడతారట్రా, పెళ్లి కాకుండా సిగ్గుపడరు. కాబోయే మొగుడా?
ఎవరి గురించి బామ్మ అనేది? అదేమిట్రా అలా తెలియనట్టు అడుగుతావు? దాని మెళ్ళో ముడుముళ్ళు వేయాల్సింది నువ్వే కదరా. అమ్మ, రాధను నేను పెళ్లి చేసుకోవాలా? అది జరగని పని. బాబు రాజు, అవే మాటలరా. అది పుట్టగానే ఇంటిలో పది నీ పెళ్ళావని అన్నాం అనుకున్నాం. అది పెరుగుతూ ఉంటే ఊళ్ళో పది మంది నా కోడలుగానే అనేవారు అనుకున్నారు. ఇప్పుడు ఇలా కాదంటే. అమ్మా, మా చిన్నతనంలో మీరందరూ అనుకున్నారని ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవాలా? అందుకని చేసుకోకర్లేదు బాబు. అది పసితరం నుంచి నీ మీద ఆశలు పెంచుకుని నీకోసమే కళ్ళు కట్టు నీకోసమే బ్రతుకుతున్నట్టుగానే చేసుకోవాలి. బామ్మా, జాగ్రత్త మాటలు చెప్పకండి. నేను తనని ఏ రోజు ఆశపడమని లేదు, కళలు కనమనలేదు. అయినా ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ అనే మనిషిని పెళ్లి చేసుకుని నీ అమెరికా లాంటి దేశంలో ఎలా కాపురం చేయగలను? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. బాబు రాజు, నువ్వు అలా అనడం భావ్యం కాదురా. మీ నాన్నగారు పోయి మనం దిక్కులేని వాళ్ళం అయినప్పుడు మనకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టింది మీ మావయ్యేరా. నువ్వు తనల్లుడు అవుతావనే ఆశతోనే డబ్బు కూడా చూడకుండా నిన్ను డాక్టర్ని చదివించాడు. తనల్లుడు విదేశాలకి వెళ్ళొస్తే తన కూతురు పెద్ద హోదాలోను అంతస్తులోను బ్రతకొచ్చునని వేలకు వేల ఖర్చు పెట్టి నిన్నక్కడికి పంపించాడురా. ఏరు దాటేక తెప్ప తగలేసినట్టు, ఎత్తుకెక్కేక నిచ్చిన లాగేసినట్టు ఇప్పుడు తన కూతుర్ని చేసుకుని అనడం అన్యాయం బాబు, అన్యాయం. మావయ్య చేసిన సహాయానికి నీ చేతులెత్తి దండం పెడతాను. ఆయన చేసిన ఉపకారానికి ఆయన ఫోటో పెట్టుకుని రోజు పూజిస్తాను. అంతేకాని నా మనసును చంపుకుని బలవంతానా? నాకిష్టమైన పెళ్లి నేను చేసుకోలేను. బాబు రాజు, నేను చెప్పేది విని బాబు. చెల్లెమ్మ, నీ కొడుకుని బలవంతాన ఒప్పించాలని ప్రయత్నించు. నేనంతా విన్నాను. అందుకే చెప్తున్నాను, నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగాను నా రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనూ నా కూతురు మెడలో నీ కొడుకు తాళిగట్టడం నాకు ఇష్టం లేదు. దంపతులుగా కావలసింది అనురాగంతోనూ ప్రేమతోనే, కానీ ఎవరి మీదో విశ్వాసం కొద్దీ కృతజ్ఞత కొద్దీ కాదు. అవునమ్మా, మీ వాడు చేసుకున్నంత మాత్రాన నా కూతురికి పెళ్లి కాకుండా పోదు. ఇంతకంటే ఎక్కువ చదువుకున్నవాణ్ణి, సంస్కారం ఉన్నవాణ్ణి ఎంతో తేలిగ్గా తీయగలను. కాకపోతే నా కూతురు మనసు కొంతకాలం తల్లడిల్లిపోవచ్చు, బాధపడవచ్చు. ఇష్టం లేని మనిషిని చేసుకోవటం కంటే కష్టమైనా సరే ఆ బాధని కొంతకాలం భరించడమే మంచిదమ్మా, భరించడమే మంచిది. చాలా తేలిగ్గా అతి తొందరలో మేనమామ మేనలుడు ఒక నిర్ణయానికి వచ్చేశారు. కాకపోతే నా బావే నా మగుడు, నా బావతోటే నా బ్రతుకు అని చెట్టుకి పొట్టకి చెప్పుకుంటూ గంతులేస్తూ తిరుగుతున్నా ఆ పిచ్చి దారికి నిజం తెలిస్తే అయిపోతుంది.